చూడండోయ్, వాటికి ఎంతటి మేధస్సు ఉందంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కుప్పలను చూస్తే అర్థమవుతుంది. మనకు సాధారణంగా ఎక్కడ పుట్టలు కనిపించినా తక్కువన గుర్తొచ్చేది పాములు పుట్టలు. కానీ వాటిని తీర్చిదిద్దిన ఇంజనీర్లైన చీమలను మాత్రం మర్చిపోతాం. ఎంతో కష్టపడి అవి తయారు చేసుకున్న బిల్డింగ్ ను పాములు అలా క్యాష్ చేసుకున్నాయి. మరి కడప జిల్లా ప్రొద్దుటూరు శివార్ ప్రాంతాలలో చీమలు ఏర్పరచుకున్న ఇల్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వర్షాకాలంలో భద్రత కోసం చీమలు భూమిలో సొరంగం వల్లే మట్టిని తవ్వి పెద్ద కోటనే నిర్మించుకున్నాయి. లోనికి వర్షపు నీరు రాకుండా చుట్టూ మట్టితో కప్పివేశాయి. అక్కడక్కడ కూలింగ్ టవర్ల ఆకారంలో చీమలు ఏర్పరచుకున్న ఇల్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. కోట లోపల చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. గదుల రూపంలో రంధ్రాలలో ఆహారాన్ని భద్రపరిచి ఎంత చక్కగా తీర్చిదిద్దుకున్నాయి చీమలు. ఆహారాన్ని నిల్వ చేసుకుని 3 నెలల పాటు జీవనం సాగిస్తాయి. ఇక్కడ ఉన్న ఈ చీమల గుళ్ళు చూస్తుంటే పురాణాలలో మనకు వచ్చేసి చీమలు తెలియగలవని చెప్పడము అది హాస్యాస్పదం కాదు. ఇక్కడ వచ్చి చూస్తే ఇవి నిజమే. ఏ విధంగా మన డెవలప్మెంట్ ఉంటుంది, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు, ఈ కుటుంబ వ్యవస్థను ఏ విధంగా మనం పునర్నిర్మాణం చేసుకోవచ్చు అనే దానికి వీటిని ఉదాహరణ చేసుకుని నేటి తరం ముందుకు పోవాలని అందరికీ యావన్ మందికి తెలియజేస్తుంది. ఇంజనీర్లు కూడా చీమలను చూసే నిర్మాణాలు చేపట్టారా అన్న సందేహం కలుగుతోంది. అవి ఏర్పాటు చేసుకున్న గూడుని చూస్తే కష్టపడి నిర్మించుకున్న రక్షణ నిలయానికి ఎలాంటి హాని జరగకూడదని మనసారా కోరుకుందాం.